వెల్కమ్ టు వైఏ టీవీ. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో పకడ్బందీగా నిర్వహిస్తున్న టెట్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్న యువతి, ఆమెకు చిట్టి అందిస్తూ దొరికిపోయిన ఇన్విజిలేటర్ మహమ్మద్ వారిస్ ముజానీలపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో 26 కేంద్రాల్లో మొదటి పేపర్ రాసేందుకు 4983, రెండవ పేపర్ రాసేందుకు 4588 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కాగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తున్న తనీం ఖానం అనే అభ్యర్థికి అక్కడే ఇన్విజిలేటర్గా విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి పంచాయతీ సెక్రటరీ మహమ్మద్ వారిస్ ముజానీ జవాబు నకిలీ చిట్టీలు అందిస్తుండగా గమనించిన రూమ్ ఇన్విజిలేటర్ ప్రసాద్ పట్టుకుని సిట్టింగ్ స్వాడ్కు అప్పగించడంతో వారు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెంకటగిరి తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకి మహమ్మద్ మోసిన్ బిన్ అహ్మద్ అని ఎంపీపీ గారు, మండల్ పంచాయత్ ఆఫీసర్, ఎవరైతే చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ టెట్ సెంటర్కు సంబంధించి టెట్ సెంటర్ 117050 అనే టెట్ ఎగ్జామినేషన్ చేస్తున్నటువంటి సెంటర్లో ఇతను చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. ఈరోజు ఇది కృష్ణవేణి స్కూల్ సంతోష్ నగర్లో ఉంది. ఇతను చీఫ్ సూపరింటెండెంట్గా ఉన్న అతను మన పోలీస్ స్టేషన్ మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇచ్చిన కంప్లైంట్ 15 గంటలకు ఇచ్చాడు. దాంట్లో విషయం ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నటువంటి తనీం ఖాన్ అనే ఒక అమ్మాయి, 25 ఇయర్స్ ఉంటుంది. ఈ అమ్మాయి రూమ్ నంబర్ 10లో ఆమె టెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంది. వీరి బంధువు అయినటువంటి ఒకతను ఇన్విజిలేటర్గా కూడా అదే కృష్ణవేణి స్కూల్లో ఇన్విజిలేటర్గా రూమ్ నెంబర్ 6లో చేస్తున్న అతని వ్యక్తి. ఈ అమ్మాయికి ఒక ప్రశ్నలకు జవాబులు, క్వశ్చన్ టు ఆన్సర్స్, ఒక స్లిప్ రాసేసి